వెల్కమ్ టు నారాయణ డిజిటల్ క్లాసెస్. అందరూ బాగున్నారు కదా పిల్లలు? ఈ రోజు మనము 6వ తరగతి ప్రథమ భాషకు చెందినటువంటి 26వ అసైన్మెంట్ 11వ పాఠమైన పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకుంటున్నాము. ముందుగా చూడండి, పల్లెటూరు పల్లెటూరు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, విలేజ్ అని చెప్పేసి. పిల్లగాడు పిల్లగాడు అని ఎవరిని అంటారు? అబ్బాయిని. అంటే పల్లెటూరులో పల్లెటూరులో పెరిగేటువంటి ఒక పిల్లవాడిని గురించినటువంటి పాఠ్య భాగమే ఇది. అంటే పల్లెటూరులో చాలా మంది పిల్లలు ఉంటారు కదా అని మనం అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఇక్కడ పల్లెటూరు పిల్లగాడు అంటే ఒక పూర్ పీపుల్, అంటే ఒక పేదరికానికి చెందినటువంటి పిల్లవాడిని గురించి వివరించేటువంటి పాఠ్య భాగమే ఈ పల్లెటూరి పిల్లగాడు అనేటువంటి పాఠ్యాంశం. మరి ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి అనేది జాగ్రత్తగా మీరు గమనించండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి సమాధానాలను మనం ఈరోజు ఇవాటి క్లాస్లో నేర్చుకుంటున్నాము. జాగ్రత్తగా వినండి పిల్లలు. మొదటి ప్రశ్న, పాల బుగ్గల జీతగాడు అంటే నీకు ఏమని అర్థమైంది? మనకు అక్కడ ఉంది కదా పాల బుగ్గల జీతగాడ అని వస్తుంది మనకు ఆ లైన్, ఒక లైన్లో. మరి ఆ పాల బుగ్గల జీతగాడు అంటే మీకు ఏమి అర్థమైంది అనేటువంటిది క్వశ్చన్. మరి జవాబు ఏంటి అనేది చూద్దాం. పాల బుగ్గలు అంటే ఏంటి? ఇప్పుడు అంటే ఈ బుగ్గలు అంటే ఏంటి వినాలి, ఇవి చిక్స్, మరి ఈ చెంపలు, మరి అవి ఎలా ఉన్నాయంట? పాల బుగ్గలు అంటే చిన్న వయసులో, అంటే లేలేక వయసులో ఉండేటువంటిది అని దీనికి అర్థం. చూడండి, జీతగాడు అంటే కూలివాడు అని అర్థం. అంటే దీనికి ఒక్కొక్క పదానికి మనం అర్థం తెలుసుకుంటేనే ఆన్సర్ రాగలుగుతాం. పాల బుగ్గలు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడి యొక్క ఈ చెంపలు ఎలా ఉంటాయి, బుగ్గలు చూడగానే మనకు పట్టుకొని ఇలా ముద్దాడాలి అని అనిపిస్తుంది, అలాంటిది అనమాట చిన్న వయసులో. మరి జీతగాడు అంటే మరి ఇక్కడ కూలివాడు అని, సేవకుడు అని, నౌకరు అని, పనివాడు, పాలేరు అని రకరకాల అర్థాలు మనకు వస్తాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, పాల బుగ్గల జీతగాడు, పాల బుగ్గలు అంటే అర్థమైంది మనకు, జీతగాడు అంటే అర్థమైంది. దాన్ని మనం మొత్తం సెంటెన్స్ లాగా చెప్పాలి. పాల బుగ్గల జీతగాడు అంటే చిన్న వయసులోనే జీతానికి పనిచేసేవాడు అని అర్థము. అంటే ఇప్పుడు చిన్న వయసు అంటే 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా ఏం చేయాలి, బడికి వెళ్ళి చదువుకోవాలి అనేటువంటిది మనకు ఒక రూల్ ఉంది. మరి అంతకంటే ఆ వయసులో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మనం చిన్నపిల్లలనే అంటాం. అంటే అలాంటి అంటే ఈ పాఠశాలకు వెళ్ళి చదువుకునేటువంటి వయసులో ఉండేటువంటి పిల్లగాడు ఏం చేస్తున్నాడంట, జీతానికి పనిచేస్తున్నాడు. అంటే నౌకరులాగా, ఒక సేవకుడిలాగా అతడు పనిచేస్తున్నాడు. అందుకే ఏంటిది పాల బుగ్గల జీతగాడు అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి, చిన్న వయసులోనే జీతానికి పనిచేసేవాడు అనేటువంటిది దీని యొక్క అర్థం. ఇది మొదటి ప్రశ్న. మరి రెండో ప్రశ్నకి జవాబు ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, దొడ్డికీవే దొరవైపోయావా, ఏంటి చూడండి, దొడ్డికీవే దొరవైపోయావా, ఇది చూడండి ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది అని కవి పిల్లవాడిని ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు అనేటువంటిది ప్రశ్న. జవాబు చూద్దాం చూడండి. దొడ్డి అనగా పశువులు ఉండే ప్రదేశము, పశువులన్నింటినీ ఉండే పశువులన్నింటినీ ఉంచుతారు చూడండి షెడ్, దాన్ని ఏమంటారు దొడ్డి అని అంటారు. ఆ ప్రదేశంలో ఇతర పశువులు చొరబడకుండా, అంటే ఇతర పశువులు అనేటువంటివి లోపలికి రాకుండా ఆ ప్రదేశానికి రక్షణగా ఉంటూ పశువులను జాగ్రత్తగా చూస్తూ వాటిని తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు. అంటే ఆ దొడ్డిలో ఉండేటువంటి తన పశువులు వేరే దొడ్డిలోకి వెళ్లకుండా, ఇతర పశువులు తన దొడ్డిలోనికి రాకుండా దానికి రక్షణగా ఉంటున్నాడు. దొరవైపోయావా అంటే ఆ దొడ్డికి నీవే దొరవు, అంటే అవి ఆ దొడ్డి మొత్తం, ఆ షెడ్డు మొత్తం నీ ఆధీనంలోనే ఉంది అనేటువంటిది అర్థం. కావున కవి దొరవు అని సంబోధించాడు, కాబట్టి ఆ షెడ్డుకు నీవే రాజు, దొర అంటే వారు రాజు అని సంబోధించడం జరిగింది. ఈ విధంగా మనం ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండేటువంటి వాటిని కూడా ప్రశ్న రూపంలో ఇస్తారన్నాడు, కాబట్టి జాగ్రత్తగా వాటిని కూడా మీరు చదవండి, జాగ్రత్తగా నేర్చుకోండి పిల్లలు. మరి ఉంటారో, ధన్యవాదాలు.